విద్యార్థులను సాహిత్యం కథలు కవితలు పద్యాలు రచించే విధంగా ప్రోత్సహిస్తూ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ సాహిత్య కళావేదిక సంస్థ అధ్యక్షులు మేడికాల అంజయ్య అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ సాహిత్య కళావేదిక ఆవిర్భావ సమావేశం కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ముఖ సాహితీవేత్తలు కవుల చేత సాహిత్యంపై కార్యశాలలను నిర్వహించి యువ కవులకు బాల కవులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సంస్థ అధ్యక్షులుగా మేడికాల అంజయ్య, ఉపాధ్యక్షులుగా వీరగోని చైతన్య గౌడ్, సహాయ కార్యదర్శిగా వరుకోలు భాగ్యలక్ష్మి, కోశాఖాధికారిగా రేగుల మల్లేష్ ఎన్నికయ్యారు. కోసము ఈ సంస్థ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. మరి మిత్రులందరికీ కూడా ఈ సాహితీవేత్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాహిత్యం సమాజంలో చైతన్యాన్ని తీసుకొస్తుంది. మన చరిత్ర చూసిన, స్వాతంత్ర సమర పోరాటం చూసిన, తెలంగాణ ఉద్యమం చూసిన, ప్రజలలో ఒక చైతన్యాన్ని ఒక భావజాలాన్ని కలిగించింది సాహిత్యమే. ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కార్యవర్గం కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ సాహిత్య కళావేదిక చందుర్తి అనేటువంటి పేరుని అన్ని వైపులా వ్యాపింపచేయాలని, గొప్ప పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. చందుర్తి మండలంలోని భాష ఉపాధ్యాయులందరూ కూడా సాహిత్యం పిల్లల్లో ప్రజల్లో ఒకట ఇలాంటి వాటికి మనం ప్రోత్సాహం ఇచ్చినట్లయితే భవిష్యత్తులో తరాలను మనం మంచి తరాలను తయారు చేస్తామనేటువంటి ఉద్దేశం కొద్ది ఏర్పరిచినటువంటి ఈ వేదికకు మా వంత సహాయంగా మేము అందిస్తున్నాం. ప్రజలందరూ కూడా, సమాజం అందరూ కూడా దీన్ని ఆదరించి అభివృద్ధి చేయాలని కోరుతూ